ఈమెయిల్ ద్వారా లక్ష్మి దాచేపల్లి రాస్తున్నారు ఇంటి ముందు రావి చెట్టు ఉండవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇంటి ముందు ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎంత ముందు ఉందో చూడాలి ఎందుకంటే ఇవి మహావృక్షాలు రావి కాని మర్రి కాని జువ్వి వేప ఇవి మహావృక్షాలు మహావృక్షాలు అంటే అర్థం ఏమిటి పైన ఎంత ఎత్తుంటాయో లోతు వేర్లు ఉంటాయి అంతేకాదు ఎన్నడుగుల ఎత్తుంటాయో ఆ అడుగుల దూరం వేర్లు పాకుతాయి ప్రతి వర్ష ఋతువులో ప్రతి నెలలో ప్రతి మూడు నెలలకు ఆ పెరిగిన ఏర్లు కదులుతుంటాయి లాగుతుంటాయి మరి మన ఇంటి ముందర ఉంటే ఆ వేళ్ళు కాస్త మన ఇంటి ఫౌండేషన్ అంటాం కదా దానికి కిందికి కాస్తా పోతే కదిలిస్తే మరి ఫౌండేషన్ కదిలితే తర్వాత గయితే ఏమిటి మన ఇల్లు ఏం కావాలి అందుకే మహావృక్షాల నీడలో ఎవరు ఉండరు ఏ ఇళ్ళు ఉండవు అందుకే సామాన్యంగా దేవాలయాల్లో అన్ని రాళ్ళు కాబట్టి శిలలు గుట్టలు ఉంటాయి కాబట్టి రాళ్ల మధ్యలో నుంచి వేళ్ళు ఎవరికి ఎక్కడికో పాకి గోడలను తొలగించే స్థితి వాటికి రాదు కాబట్టి అక్కడ మనం వాటిని ఉంచుతాం ఇక మన ఇంటి ముందర సహజంగా మొలిస్తే ఇవి ఎవరు వేయరు కదా రావి కానీ జువ్వి కానీ మర్రి కానీ ఎవరు వేయరు అవే మొరుస్తాయి దేవతా వృక్షాలు కాబట్టి మొలిచిన వాటిని మనం దండం పెట్టాలి తొలగించకూడదు మరీ పెద్దగా ప్రమాదం వచ్చే స్థితి ఉన్నప్పుడు దానికి ఒక వ్రతం ఉంది ఒక పూజా విధానం ఉంది ఆ పూజా విధానం చేసి ఆ వ్రతం చేసి అనుమతిని కోరి అమ్మా నీ వల్ల మరి ఇలా ప్రమాదం రాబోతుంది మమ్మలను కాపాడు నిన్ను తొలగిస్తున్నాం అనుగ్ఞ ఇవ్వు అవి ఐదో శ్లోకాలు ఉన్నాయి అవి చదివి అనుమతి తీసుకొని స్వామి అనుమతిస్తాడు అప్పుడు ఆ వృక్షాన్ని తొలగిస్తాను ప్రమాదకారిగా మారినప్పుడు మారలేదు హాయిగా ఉంటాం అందులో రాగి చెట్టు జువ్వి చెట్టు మర్రి చెట్టు ఉంటే దేవతా వృక్షంగా చాలా విశేషం చాలా పుణ్యం ప్రొద్దున్నే లేచి ఒక పదకొండు ప్రదక్షిణాలు దాని చుట్టూ చేస్తే భూమండలంలోని సకల దివ్యక్షేత్రాలు చుట్టుముట్టి వచ్చినంత పుణ్యం అబ్బా అంత గొప్ప అంత విశేషం ఉండటం మంచిదే ఈ స్థితి రాకుండా చూసుకుంటే